థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చిన మీడియా పెద్దలందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఫస్ట్ ఏ అని అనుకోలేదు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డైరెక్టర్ గారికి హార్ట్లీ కంగ్రాచులేషన్స్ చాలా కష్టపడ్డారు ఈ సినిమా కోసం ఉదయాన్న గురించి చెప్పాలి గమ్ గణేష గురించి చెప్పే ముందు వారు బాబు ఆగరా నాయన సో ఉదయాన్నలో ఒక యునిక్ కామెడీ టైమింగ్ ఉంటుందండి బేసిక్గా నేను చాలా జబర్దస్త్లో స్కిట్లు రాశాను చాలా చేశాను కానీ ఆ టైమింగ్ పట్టుకోవటం చాలా కష్టం నిజంగా చెప్తున్నాను సూపర్ టైమింగ్ ఉంటుంది సినిమాలో మీరు పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేస్తారు ఆయన కామెడీ టైమింగ్కి అండ్ ఆ డైలాగ్స్కి మీరు ఆల్రెడీ చూసే ఉంటారు కదా చిన్న వాటాలు పనిచేశారు ఆల్రెడీ మీ అందరికీ సో అది అండ్ బేసిక్గా సినిమాల్లో ఒక హీరోకి క్యారెక్టరైజేషన్ ఉంటుంది హీరోయిన్కి క్యారెక్టరైజేషన్ విలన్కి అలా ఉంటుంది కానీ మా సినిమాలో వచ్చిన టీ కొట్టోడి దగ్గర నుంచి మెయిన్ విలన్ దాకా అందరికీ సపరేట్ క్యారెక్టరైజేషన్ సృష్టించాడు ఆయన సో అది ఆయన మార్కు సో ప్రతి ఒక్కరికి న్యాయం చేసుకుంటూ వచ్చారు అందరికి న్యాయం చేశారు కానీ నాకే కొంచెం చిన్న అన్యాయం జరిగింది ఏంటంటే బేసిక్గా ఫస్ట్ ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు హీరో ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావు హీరోకి ఎన్ని డేట్లు ఉంటే నీకు అన్ని డేట్లు ఉంటాయి అన్నారు ఒకరోజు నైట్ షూట్కి మేనేజర్ కాల్ చేసి నీకు లేదండి అన్నాడు ఓకే నాకు లేదంటే ఆనందానికి కూడా లేదేమో అనుకున్నా ఆనందాన్నకు షూట్ జరుగుతుంది ఏం అమ్మాయి ఏంటి ఆనందానికి షూట్ జరుగుతుంది నాకు లేదు అన్నాడు అని వెళ్ళి చూస్తే లిప్పుడు ఆ సీన్ జరుగుతుంది అక్కడ దానికి నన్ను సైట్ చేసేసారు ఆ మరి నా డేట్లు అన్ని తీసుకున్నారు కదా ఎనీవేస్ టేజర్ లో నాకైతే అది బాగా నచ్చింది బేసిక్గా ఆనంద్ అన్న చాలా వరకు సింగిల్ టేకులు చేసేస్తారు ఆ లిప్లాక్స్ ఒక ఇరవై టేకులు దా చేసినట్టు ఉన్నారు నాకు నాకు తెలుసు ఎందుకంటే మే ఇద్దరం కలిసి పెద్ద పెద్ద డైలాగులు కూడా సింపుల్గా చేసేసేవాడిని నేను మానిటర్ దగ్గర అన్నతో పాటు కూర్చొని చూస్తా ఉన్నా వస్తున్నాడు మళ్ళీ డైరెక్టర్ గారు లేదు ఇంకొకటి చేద్దాం ఏ అంటే అప్పర్ లిప్ ఏందిరా ఈ లిప్పులు యమానావతోని కాదు ఇదంతా వెళ్ళి చేసేసారు సో చాలా చలిలో చేశారు అది కూడా ఫుల్ ఫుల్ చలికాలం అది అంతా సో విత్ రెయిన్ ఎఫెక్ట్ ఉంటుంది మీ అసలు ఏ మాత్రం తగ్గడో బేసిక్గా మనందరం బేబీ సినిమా చూసినప్పుడు అర్రే ఆనందన్న వైష్ణవికి ఒక ముద్దన్న పెట్టలేకపోయాడే అని చిన్న బాధపడ్డాం ఆనందన్న లవ్ ఫెయిల్ అయితే మనందరం ఎలా లవ్ లాగా ఫీల్ అయ్యామో ఈ సినిమాలో ఆనందాన్న ముద్దు పెడితే మనందరం కూడా ముద్దు పెట్టినట్టు ఫీల్ అవుతాం అది పక్కా అలా తీసుకెళ్ళిపోతాడు అండ్ చాలా కష్టపడ్డారు ఆనందన్న ఈ సినిమాకి మీరు ఆ లుక్ ఆ వేరియేషన్ చూస్తే అర్థమై ఉంటుంది చాలా చాలా అంటున్నారు సో థ్యాంక్ యూ సో మచ్ ఆనందన్న ఆనందన్న నన్ను నమ్మారు కాబట్టి ఈ సినిమాలో నేను అంత మంచి క్యారెక్టర్ చేయగలిగాను ఉదయాన్నకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండ్ నెక్స్ట్ మా ప్రొడ్యూసర్ గారి గురించి చెప్పాలి ఏ సార్ సార్ హాయ్ సార్ సో మా ప్రొడ్యూసర్ గారు చాలా మంచి వ్యక్తి ఎంత మంచి వ్యక్తి అంటే ఆయనకి తొడగొట్టి చెప్పడం రాదు ఎవరినైనా మంచి మనసుతో పడగొట్టి చెప్పడం వచ్చు సో అంత మంచి వ్యక్తి బేసిక్గా ఒక డైరెక్టర్ కొత్త డైరెక్టర్ ఒక సినిమా తీస్తున్నప్పుడు ప్రొడ్యూసర్ అనే వాళ్ళు వచ్చి లొకేషన్కి వచ్చి చూసుకొని జాగ్రత్త చేసుకుంటారు బట్ ఏ రోజు నాకు ఆయన లొకేషన్కి వచ్చి జాగ్రత్త చెప్పటం జాగ్రత్త చూసుకోవటం అది ఏది లేదు ఒకే ఒక రోజు వచ్చారు అది కూడా లిప్లాక్స్ ఇన్ని రోజు వచ్చారు మేమిద్దరం పక్కనుండే చూసుకున్నాం సో లేదు అంటే ఉదయాన్ను అంత నమ్మారు ఆయన మీద ఉన్న నమ్మకమే ఈరోజు ఈ గంగం గణేష్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మమ్మల్ని అందరిని నమ్మి ఇంత ముందు నడిపించినందుకు అండ్ మా డిఓపి అన్న ఆదిత్య అన్న కేర్ ఆఫ్ కంచర్పాలెం సినిమా చూసారా స్కై ల్యాబ్ కేర్ ఆఫ్ కంచర్పాలెం అలాంటి మంచి మంచి సినిమాలకి సినిమాటోగ్రఫర్ సో దీనికి కూడా చేశారు బేసిక్గా సినిమాలో హీరో హీరోయిన్ మధ్య ఎంత కెమిస్ట్రీ ఉంటుందో మా సెట్లో డైరెక్టర్ గారికి ఆయనకి మధ్య అంత కెమిస్ట్రీ ఉంటుంది ప్రేమించేసుకుంటారు ఇద్దరు సో థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ ఇంకొక హీరో గురించి చెప్పాలి దీనిలో ఆయనే మా మ్యూజిక్ డైరెక్టర్ చేతన్ భరద్వాజ్ గారు అద్ద్రిపోయే సాంగ్స్ ఇచ్చారు అప్పుడెప్పుడో మన కాలేజ్ టైమ్స్లో కుర్రోళ్ళందరూ పిల్లారా పెట్టుకుంటే అమ్మాయిలందరూ అని పెట్టుకునేవాళ్ళు రింగ్ టోన్లు సో మా సినిమాకు కూడా రింగ్ టోన్లు పెట్టుకునే సినిమాలు సాంగ్స్ ఇచ్చారు అంత మంచి సాంగ్స్ ఇచ్చారు థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా అనురాగ్ గారి గురించి ఎవరు చెప్పాలి అనురాగ్ గారు థ్యాంక్ యూ సో మచ్ మీరు ముందు నాకేస్తున్నారా కాదు అది అనురాగ్ గారి కోసం అడుగుతున్నారు మిడిల్ క్లాస్ మెలోడీస్ మన మనకు అందించిన డైరెక్టర్ వినోద్ గారిని ఓ నేను వేదిక మీదకి అనేలోపోయాను అంత ఫాస్ట్ అనమాట సో వచ్చేసారు సో థ్యాంక్ సో మచ్ అనురాగ్ గారు మీ భుజాల మీద మోసారు మమ్మల్ని ఎన్ని రోజులు ఇప్పుడన్నా థ్యాంక్ సో మచ్ అండ్ ఇక్కడికి వచ్చిన బ్లాక్ బస్టర్ డైరెక్టర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ సార్ మా విరూపాక్ష డైరెక్టర్ గారు నేను కూడా చిన్న క్యారెక్టర్ చేసాను థ్యాంక్ యూ సో మచ్ అన్న అన్ అందీప్ గారు థ్యాంక్ యూ సో మచ్ వద్దు ఇప్పుడు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సినిమా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది మంచిగా ఫ్యామిలీతో వెళ్ళి మంచిగా ఎంజాయ్ చేస్తారు మంచిగా టూ అండ్ హాఫ్ అవర్స్ నవ్వుకొని వస్తారు బయటికి థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ థ్యాంక్ యూ